రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేతో పాటు మరికొందరిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1న ఔరంగాబాద్లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న రాజ్ ఠాక్రే లౌడ్ స్పీకర్లు తొలగించుకుంటే 4వ తేదీ నుంచి మసీద్ల ముందు హనుమాన్ చాలీసా పఠించాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై పోలీస్ కేసు నమోదు చేయడంపై ఎంఎన్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఆయనను అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మజీద్లపై లౌడ్ స్పీకర్లు తొలగించాలని గతంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆయన కుమారుడు ఉద్దవ్ ఠాక్రే అదే డిమాండ్ చేసిన రాజ్ ఠాక్రేపై కేసు పెట్టారని మండిపడ్డాయి. మహారాష్ట్ర సర్కార్ తమను భయపెట్టేందుకు కేసులు పెడుతోందని, వాటికి తాము భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నాయి. మజీద్లపై లౌడ్ స్పీకర్లు తొలగింపు అంశం మతపరమైనది కాదని, సామాజిక అంశమని ఎంఎన్ఎస్ శ్రేణులు తెలిపాయి.